ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष्य वास्तु मरियु इतर अनेकमैनటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్రతే వాణీ జన్హు కన్యా ప్రవాహవత్। అందరికి నమస్కారం। మన ఇవాల సింహద్వారం మీద చాలా మంది బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, వినాయకుడు బొమ్మను, వెంకటేశ్వర స్వామి బొమ్మను, వాళ్ళకి ఇష్టదేవాన్ని। పొరపాటన కూడా సింహద్వారం మీద బొమ్మలు పెట్టుకోకూడదు। ఎందుకు పెట్టుకోకూడదండి మీకు సందేహం కలగొచ్చు, అవునండి ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ద్వారం బయట కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ద్వారం బయట పెడుతూ ఉంటారు గణపతి, ద్వారం బయట ఎవరు ఉంటారనేది ఒక్కసారి ఆలోచించండి। ద్వారం బయట ఉండేటువంటి వారు ద్వార పాలకులు ఉంటారు। ఇప్పుడు వినాయకుడు కానీ శివుడు కానీ మిగతా దేవతాగణం ఎవరైతే ఉన్న వాళ్ళందరూ ద్వార పాలకులా ఒకసారి అర్థం చేసుకోండి। ద్వారపాలకులు ఎవరు? ద్వారపాలకులు వేరుగా ఉంటారు, అలానే మనం ద్వారపాలకులను పెట్టుకోవాలని కాదు దాని అర్థం। ఈ గణపతిది కానీ ఇవి పెట్టకూడదు, మీరు ద్వారపాలకులను చేసినట్టు అవుతుంది, అది దోషం ఏర్పడుతుంది। ఇంకోటి ఏంటంటే గుమ్మం ఏదైతే ఉందో అది రాహు, రాహు ఏంటంటే పితృదేవత సంబంధించినటువంటి ఇది, మనకి ఈ డోర్ ఏదైతే ఉందో కుజుడు అంటే కుజరాహువుల యొక్క సంబంధం అన్నమాట గుమము డోర్, ఎందుకంటే ప్రొటెక్షన్, డోర్ దేనికి మనం పెట్టుకుంటాం ప్రొటెక్షన్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్ అది। ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చి వెళ్ళేటువంటి ప్రదేశము చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లేదా లోపలికి వచ్చేటప్పుడు డోర్కి బాగుంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ డోర్కి పెట్టకూడదు। మరి ఎక్కడ పెట్టాలి? ఇంట్లో గుమ్మానికి పైన పెట్టుకోవచ్చు ఏదైనా ఒక బొమ్మ, లోపల వైపు, బయట వైపు కాదు లోపల వైపు, ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి నమస్కరించుకొని స్వామివారి యొక్క అనుగ్రహంతో వెళ్తున్నట్టు ఫీలింగ్తో పెట్టుకోవచ్చు। కానీ ఎప్పుడు కూడా ఈశాన్య భాగమే, నేను మొదటి ఎపిసోడ్లో చెప్పినట్టు దేవతకు సంబంధించినటువంటి అది మీ యొక్క సెంటిమెంటు, మీకు ఏదో తెలియని ఒక ఆనందం కలిగిస్తుందండి, లోపల వైపు పెట్టుకోండి కానీ డోర్కి మాత్రం పెట్టకండి, బయట కూడా పెట్టకండి। ఇక రెండో విషయం, అసలు ద్వారాలు ఎన్ని ఉండాలి? గడపలతో కూడి సమసంఖ్యల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి। అంటే సమసంఖ్య అంటే ఏంటి? అందులో మరలా సున్నా రాకూడదు, అంటే 10 కానీ 20 కానీ 30 కానీ ఇలా రాకూడదు, 2, 4, 6, 8, 12, 14, 16, 18, 18 ఇలా రావచ్చు। అలాగే ఈ ద్వారాలు కొంతమందికి 2-3 ఫ్లోర్లు ఉంటాయి, చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫ్లోరు పై ఫ్లోరు 3 ఫ్లోర్ అన్నీ కలిపి లెక్క పెట్టారు సార్, అలా పొరపాటును కూడా లెక్క పెట్టకండి। ఏ గది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే సమసంఖ్య, ద్వారాలు కావచ్చు కిటికీలు కావచ్చు సమసంఖ్య వచ్చేలా పెట్టుకోవాలి। ఇంకోటి సజ్జలు కూడా, ఇప్పుడు ఇప్పుడంతా సజ్జలు వచ్చేటువంటి ఇది తగ్గిపోయింది, ఎవరు కూడా పెట్టుకోవట్లేదు, అంటే సజ్జలు అంటే ఐ మీన్ వెంటిలేటర్స్, సజ్జలు మళ్ళీ పైన ఏదైనా పెట్టుకునేటువంటి కూడా చాలా మటుకు దాని యొక్క కల్చర్ చాలా మటుకు మారిపోయింది, ఎట్లాగా ఇన్నర్గా లోపల ఉండేటువంటి సజ్జలు పెట్టుకుంటున్నారు, బయటకు కనబడేటువంటి పెట్టుకునేవి చాలా తగ్గిపోయింది ఇంతకుముందుకి ఇప్పుడు తీసుకున్నట్లయితే। ఎందుకంటే ఇంతకుముందు బీరువాల కంటే కూడా ఇప్పుడంతా కూడా కబోర్డ్స్ చేసుకోవడము, రకరకాల మార్పులు వచ్చేసాయి। ఓకే, ఇక్కడ ముఖ్యంగా కిటికీ నిర్మాణంలోనే చాలామంది దోషం చేస్తున్నారు। ఏమిటి అంటే శాస్త్రరీత్యా ఇంటి యజమాని బొడ్డు దగ్గర కిటికీ రావాలి, హైట్ బొడ్డు దగ్గరికి ఉండాలి, ఈ బొడ్డు దగ్గరికి లేదు ఆల్రెడీ కట్టేశారండి అన్నప్పుడు అక్కడ మరలా ఏదైనా ఒక నీట్గా ఏదైనా ఒక అడ్డం బొడ్డు వరకు వచ్చేలాగంటే దాదాపుగా 3.5 ఫీట్ల వరకు, 3.5 ఫీట్ అనుకోండి, 3.5 ఫీట్ వాల్ వచ్చి అక్కడికి రావాలి। ఓకే, ఆల్రెడీ కట్టేసామండి అన్నప్పుడు ఒక అట్టైనా సరే నిర్మించుకోండి కనీసం 3.5 ఫీట్ వచ్చేలాగా, రెండవది। ఇక మూడవది ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ద్వారం పెట్టుకోవడం అనేటువంటిది ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకంటే చాలామందికి ఏంటంటే తూర్పు ఈశాన్యంలో పెట్టేస్తున్నామండి, ఉత్తర ఈశాన్యంలో పెట్టేస్తున్నాం, లేకపోతే పశ్చిమ వాయువ్యంలో పెట్టేస్తున్నాం, దక్షిణాగ్నేయంలో పెట్టేస్తున్నాం, ఉచ్చ స్థానాలు అని చెప్పి మేము నిర్మించేస్తున్నాం అంటారు, కానీ ఎక్కడా శాస్త్రంలో సింహద్వారాన్ని ఉచ్చ స్థానంలో పెట్టాలని లేదు, దానికి పద సంబంధంగా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది। మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ ఏ పదాలలో పెట్టాలి ద్వారాలు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। శ్రీమాత్రే నమః।